हेलो एवरीवन, वेलकम बैक टू द चैनल एनीथिंग इट सिंपल अला उन्नारु अंदरु। आई होप ऑल आर डूइंग गुड। अंड मीर गनका फर्स्ट टाइम चैनल ने विजिट चेसुंटे, ना पेरु मोनिका अंड ना हस्बैंड पेरु मुरली। मेमु वच्चेसी ट्रैवल अंड लाइफ स्टाइल की रिलेटेड व्लॉग्स चेस्तू उंटामु। अंड ई व्लॉग वच्चेसी मेमु एनिवर्सरी कैते ओक चिन्न ट्रिप नी प्लान चेसुकुन्नामु, लाइक न्यूयॉर्क सिटी वेल्दाम अनुकुन्नामु। ई प्लेस की वेल्लडानिकि मेमु एलांटि प्रिपरेशन्स नी चेसुकुन्नामु, अंड देन మ్యారేజ్ డే స్టార్ట్ అయ్యే ముందు రోజు ఒక చిన్న పార్టీ అయితే చేసుకున్నామన్నమాట, లైక్ ఇంట్లో ఫ్రెండ్స్ని పిలిచి ఒక చిన్న పార్టీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. సో ఆ లాస్ట్ మినిట్ డెకార్ డీటెయిల్స్ని కూడా నేను షేర్ చేసుకోబోతున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. మార్చ్ 19th వచ్చేసి మా మ్యారేజ్ యానివర్సరీ డే. బట్ మేమేంటంటే ఒక 2 వీక్స్ ముందే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ దెన్ స్పెషల్ డే అంటే డెఫినెట్గా షాపింగ్ ఉంటుంది, దట్ టు ట్రిప్ వెళ్తున్నాం కాబట్టి షాపింగ్ కంపల్సరీ అనుకున్నాము. క్లైమేట్ చూస్తే చూసారు కదా స్నో ఎలా పడుతుందో. సాటర్డే అంతా ఫుల్ స్నో ఉందన్నమాట. సో సండే మార్నింగ్ లేచి ఫస్ట్ ఫ్రెష్గా, అంటే లైక్ సండేస్ అండ్ సాటర్డేస్ జనరలీ చాలా లేట్గా లెగుస్తాము. సో లేచిన తర్వాత ఫస్ట్ అయితే కుక్ చేస్తున్నానన్నమాట, లైక్ పాస్తా కుక్ చేద్దాం అనుకున్నాము. ఇది నూడిల్స్ కాదు, పాస్తా, హోల్ వీట్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి షాపింగ్ చేసేటప్పుడు మధ్యలో మళ్ళీ ఆకలేస్తుంది అని అనుకోకుండా లంచ్ టైంలో సరిపోతుంది అని చెప్పేసి ఇప్పుడే పాస్తా ప్రిపేర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎయిర్ ఫ్రయర్లో వెజ్జీస్ అన్నీ కూడా సార్ట్ చేస్తున్నాను. మనం యాడ్ చేసే హర్బ్స్, నెక్స్ట్ వచ్చేసి టొమాటో ఒక్కటి మాత్రం సెపరేట్గా పెట్టాను. ఇలా ఎయిర్ ఫ్రయర్లో పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఫాస్ట్గా మనం తాపతాపకి సార్ట్ చేసే పని లేకుండా దానికి అదే అయిపోతుంది టెంపరేచర్ అండ్ టైమింగ్ సెట్ చేస్తే. సో ఇదైతే పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి డాల్గొన స్టైల్లో కాఫీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. నాకు ఎందుకో ఆ రోజు చాలా స్పెషల్గా తాగాలనిపించింది, ఇంకా అందుకనే ఇవన్నీ సెట్ చేసేసి నెక్స్ట్ కొంచెం కాఫీ మిక్స్ చేసుకుంటున్నా అన్నమాట. అండ్ ఈ కాఫీ వచ్చేసి ప్రాపర్ నేమ్ ఏంటి అనేది నాకు తెలీదు, బట్ నేను ఏదో ఒక చిన్న వీడియోలో చూశాను, లైక్ రీల్లో అలా చూసి నాకు నచ్చింది. సో ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ తీసుకున్నా, అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను దానికి. నెక్స్ట్ అది బాగా బ్లెండ్ చేసిన తర్వాత ఒక 3 to 4 ఐస్ క్యూబ్స్ వేసి మళ్ళీ ఒకసారి బాగా బ్లెండ్ చేస్తాము. సో దానివల్ల చాలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. వాటర్ ఏమీ యాడ్ చేయలేదు నేను, జస్ట్ ఐస్ క్యూబ్స్ ఒక్కటే యాడ్ చేశాను, సరిపోయింది నాకు అది. సో ఇలా చాలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో మనం తాగేటప్పుడు పైన టాపింగ్ లాగా వేసుకుంటే కూడా అది చాలా క్రీమరీ లాగా చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ మిల్క్ వచ్చేసి మన ఇష్టమైన క్వాంటిటీలో తీసుకోవచ్చు, కొంచెం మనకు కన్సిస్టెన్సీ అండ్ కాఫీ ఫ్లేవర్ మనకి తగ్గట్టుగా మిక్స్ చేసుకొని హాట్ మిల్క్ తోటి తీసుకోవడమే. అండ్ ఈ కాఫీ ప్రిపేర్ చేసుకునేలోపు నేను అనుకున్నట్టు వెజ్జీస్ అన్నీ కూడా సార్టింగ్ అయిపోయింది, అండ్ నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్ సార్టింగ్ కూడా అయిపోయింది విత్ హర్బ్స్. అండ్ నేనైతే ఇటాలియన్ సీజనింగ్ ఖచ్చితంగా యూజ్ చేస్తాను పాస్తాకి, సో దట్ చాలా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది దానివల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ అదే రోజు డేలైట్ సేవింగ్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. డేలైట్ సేవింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఒక 1 అవర్ టైం అనేది ముందుకి షిఫ్ట్ అవుతుంది అన్నమాట, కొంచెం టైం చేంజ్ ఉంటుంది క్లైమేట్ వల్ల. సో అలా చేంజ్ అయిపో అదైతే టైం సెట్టింగ్ చేసుకొని నెక్స్ట్ రెడీ అవుతున్నాము ఇంకా షాపింగ్కి వెళ్ళడానికి. అయితే కొంచెం రెడీ అవుతున్నా అన్నమాట, బికాజ్ ఇద్దరం నేను అండ్ మురళి లైక్ ఇట్స్ ఆర్ యానివర్సరీ అన్న ఒక చిన్న హ్యాపీనెస్లో ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి షార్ట్ హెయిర్ కాబట్టి కొంచెం ఈజీగా హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉండొచ్చు. సో నేను అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తానన్నమాట, సైడ్ నుండి వేసే హెయిర్ స్టైల్స్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ అయితే లాస్ట్లో ఫైనల్గా కొంచెం సన్స్క్రీన్ పెట్టుకొని ఫేస్ రెడీ అవుతున్నా అనమాట. నౌ అండ్ దెన్ ఎవ్రీడే కూడా నేను సన్స్క్రీన్ అయితే కంపల్సరీ పెట్టుకుంటా బయట టెంపరేచర్ ఎలా ఉన్నా సరే. అండ్ ప్రెజెంట్ అయితే కనుక నేను సెరావే సన్స్క్రీన్ యూస్ చేస్తున్నాను, విచ్ ఈజ్ వెరీ గుడ్, లైక్ చాలా థిక్ లేయర్ ఫామ్ అవుతుంది, సో దట్ ప్రొటెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. సో ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే సన్స్క్రీన్ సెరావే ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా బాబీ బ్రౌన్ లిప్స్టిక్ యూస్ చేశాను ఆ రోజు.
ఇక్కడ ఏం చూపిస్తుందా అంటే, ఒకవేళ మీరు కనుక బీజేస్లో ఎక్కువ షాపింగ్ చేస్తారు అంటే కనుక, ఈ థింగ్ నాకైతే స్టార్టింగ్లో తెలియదు, బట్ మేము రెగ్యులర్గా బీజేస్లో షాప్ చేస్తాము. బట్ ఇదేంటంటే మెంబర్షిప్ తీసుకున్న తర్వాత వచ్చే కూపన్ బుక్లెట్ అనమాట. ఈ కూపన్స్ బుక్లెట్ ఏంటంటే, మనకి స్టోర్లో దొరికే కూపన్స్ కన్నా కూడా ఈ బుక్లెట్లో చాలా ఎక్కువ కూపన్స్ ఉంటాయి. సో దట్ మీరు షాప్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కూపన్స్ యూస్ చేస్తే మనకి డిస్కౌంట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ రెడీ అయిపోయి కంప్లీట్గా స్టార్ట్ అవుదాం అని బయటకు వచ్చేసరికి టైం ఆల్మోస్ట్ 1:32 అయింది అప్పుడు. అండ్ మేము చూస్తే కనుక ఫుల్గా నిన్నంతా స్నో పడింది. నిన్న నైటే కార్ అంతా క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాం అనమాట, సో దట్ మార్నింగ్ లేట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇప్పుడు అదేమైందంటే, వైపర్స్ నార్మల్గా స్నో పడేటప్పుడు లిఫ్ట్ చేయాలి, బట్ కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు స్నో పడింది అనమాట, వైపర్స్ లిఫ్ట్ చేయలేదు అప్పుడు. సో అది వైపర్ పాడైపోయింది అక్కడ. అండ్ దెన్ షాపింగ్కి వచ్చేసరికి జనరలీ ఆల్బనీలో ఒకటే ఒకటి ఉంటుంది మాల్, చాలా పెద్ద మాల్ అనమాట. ఇదంతా కూడా అదే మాల్, లైక్ నేను స్టార్టింగ్ చూపిస్తున్న దగ్గర నుండి ఇదంతా లోపల కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక లాన్కోమ్ బ్రాండ్ కొన్ని వెతుకుతున్నా అనమాట, లైక్ లిప్ లైనర్స్ కానీ అలాంటివి చూస్తూ ఉన్నాను. బికాస్ నేను లాన్కోమ్ బ్రాండ్ నుండి లాస్ట్ టైం ఒక ఫౌండేషన్ని ట్రై చేశాను, విచ్ సూట్స్ మై స్కిన్ వెరీ గుడ్ అనమాట. అసలు బ్లెండింగ్ అయితే చాలా బాగుంది లాన్కోమ్. ఎవరికైనా డ్రైనెస్ ఉండి చిప్ ఆఫ్ అయిపోతుంది, ఫౌండేషన్ అప్లై చేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి అలా చిప్ ఆఫ్ అవుతూ ఉంటుంది, బ్రేక్స్ వస్తాయి అని కంప్లైంట్ ఉంటుంది కదా, అలా అనిపించే వాళ్ళు ఒకసారి డెఫినెట్గా లాన్కోమ్ని ట్రై చేయండి, నాకైతే చాలా బాగా సూట్ అయింది. అండ్ దెన్ కమ్మింగ్ బ్యాక్ టు ద షాపింగ్, ఆల్రెడీ నా షాపింగ్ అయితే దాదాపుగా కంప్లీట్ అయింది, అరౌండ్ 70-80% కంప్లీట్ అయింది. దానికన్నా ముందు అయితే మురళికి సెలెక్ట్ చేద్దాము ఫస్ట్ అని చెప్పేసి అనుకున్నా, బికాజ్ ఈ సీజన్ ఏంటంటే అటు ఇటు కాకుండా ఉంటుంది, లైక్ స్ప్రింగ్ స్టార్ట్ అయిందనమాట మాకు. సో వింటర్ సేల్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు, ఫస్ట్ వింటర్ సేల్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు, ఆ తర్వాతే సమ్మర్ స్టఫ్ అంతా వస్తుంది. సో ఈ సీజన్ షాపింగ్ కొంచెం కష్టంగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మురళి డ్రెస్సెస్, షర్ట్స్, లైక్ షర్ట్స్ కోట్స్ ఇలాంటివన్నీ చూశాడు, ఏమీ నచ్చలేదు. బట్ ఈ స్కార్ఫ్ ఒకటైతే చాలా బాగుంది అని చూసాము. అండ్ నెక్స్ట్ అక్కడ నుండి అయితే హాలిస్టర్ బ్రాండ్కి వచ్చాము. ఇంత మీన్వైల్ హెచ్ఎండ్ఎంలో ట్రై చేసాము, యా హెచ్ఎండ్ఎంలో అయితే చాలా బాగుంది కలెక్షన్. అండ్ మురళి ఆల్మోస్ట్ తీసుకున్న రెండు డ్రెస్సెస్ కూడా అక్కడ నుండే తీసుకున్నాడు, లైక్ మ్యారేజ్ డేకి షాపింగ్ ఏదైతే చేశాడో రెండు కూడా అక్కడే తీసుకున్నాడు. బట్ అక్కడైతే వీడియో తీయలేదు, లాస్ట్లో ఏం తీసుకున్నాడో చూపిస్తాను డెఫినెట్గా. అండ్ హాలిస్టర్ బ్రాండ్ నుండి అయితే కూడా ఏం నచ్చలేదు పెద్దగా, లేటెస్ట్ కలెక్షన్లా ఏం అనిపించలేదు, అన్నీ అవుట్డేటెడ్ రెగ్యులర్ ప్యాటర్న్సే ఉన్నాయి అని చెప్పేసి ఏం తీసుకోలేదు ఇంకా. అండ్ హెచ్ఎండ్ఎంలో ట్రై చేసిన జాకెట్ లాంటిదే సేమ్, ఇంచుమించుగా అలాంటి ప్యాటర్న్ ఒకటి గ్యాప్లో ఉంటే ట్రై చేస్తున్నాడు. ఇది కూడా కొంచెం బాగానే అనిపించింది, బట్ నాకైతే హెచ్ఎండ్ఎంలో తీసుకున్నది కొంచెం బాగా అనిపించింది ఇంకా. సో అదే ఉంచేసుకున్నాము. అండ్ కొన్ని టీషర్ట్స్, పోలోస్ అలాంటివి కూడా ట్రై చేశాడు రెగ్యులర్ వేర్కి. మనలో ఎంతమందికి ఇలా జరుగుతూ ఉంటుంది, మనకి నచ్చిన థింగే సైజ్ కరెక్ట్గా అవైలబుల్గా ఉండదు, మిగతావన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా. అలా మురళికి షూస్ అయితే ఆ రోజు అస్సలు సూట్ అవ్వలేదు, తనకి నచ్చిన ప్యాటర్న్లో మాత్రం తన సైజెస్ ఒక్కటి కూడా దొరకల. అండ్ నాకు కూడా అంతే జరిగింది. నేనేంటంటే అక్కడ ఒక డ్రెస్కి సూట్ అయ్యే ట్యాంక్ టాప్ని వెతుకుతున్నా అనమాట. నాకు ఆ స్టైల్ ఆఫ్ ట్యాంక్ టాప్ అయితే ఒకటి దొరికింది, బట్ సైజ్ అయితే నాది కాదనమాట. సో నేను అది తీసేసుకున్నాను, బట్ నా సైజ్ కాని దాన్ని నేను ఎలానో ఒకలా అడ్జస్ట్ చేసి వేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యి దాన్ని తీసుకున్నాను. షాపింగ్ అంతా కంప్లీట్ అవడానికైతే ఒక 4-5 అవర్స్ టైం పట్టింది. అండ్ బయటకు వచ్చేసరికి ఫుల్ ఆకలేస్తూ ఉంది. సో దట్ దీస్ చాక్లెట్ వాఫెల్స్ ఆర్ సూపర్ సూపర్ అనమాట, ఫుల్ క్రీమ్ ఫిల్డ్ విత్ లైట్ షుగర్ అనమాట. ఎవరైనా షుగర్ ఎక్కువ నచ్చదు మాకు తినాలి అనుకున్నప్పుడు ఇదొక మంచి చాయిస్ అనిపించింది, సో దట్ షేర్ చేస్తున్నా.
కొంచెం రీసెంట్ డేస్లో నా లైఫ్ స్టైల్లో నేను తీసుకున్న ఇంకో గుడ్ చేంజ్ ఏంటి అంటే వాటర్ చాలా ఎక్కువ తాగుతున్నా, చాలా హైడ్రేటెడ్గా ఉండడానికి ట్రై చేస్తున్నా అనమాట. సమ్హౌ అది కొంచెం స్కిన్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ దెన్ ట్రిప్కి స్టార్ట్ అయ్యే ముందు చాలా చాలా థింగ్స్ అయితే ఉంటాయి సెట్ చేసుకోవడానికి. సో ఆ చాలా చాలా థింగ్స్లో కొన్ని అయితే షాపింగ్కి రిలేటెడ్గా ఉంటాయి, లైక్ స్నాక్స్ కానీ, కొంచెం అమౌంట్ ఆఫ్ క్యాష్ తీసుకెళ్ళాలి అది కానీ, ఇంకా కొంచెం వాటర్ బాటిల్స్ అని ఇట్లా చాలా థింగ్స్ ఉంటాయి కదా. సో బీజెస్లో అయితే ఎలాగో డీల్ రన్ అవుతుంది. సో నా ఫేవరెట్ చిప్స్ ఇక్కడ ఉంటాయి, అవి తీసుకుందామని అయితే బీజెస్కి వెళ్ళాము. అండ్ దెన్ హియర్ వీఆర్ డన్ విత్ ద షాపింగ్. షాపింగ్ అయిపోగొట్టుకొని వెళ్తున్నామన్నమాట. న్యూయార్క్ సిటీ వెళ్తున్నప్పుడు కొంచెం క్యాష్ క్యారీ చేయడం, ఆ టైమ్ స్క్వేర్లో వాళ్ళ దగ్గర ఫోటో దిగా అనుకో. అండ్ ఫైనలీ మురళి షాపింగ్ అయితే చూపించేస్తాను చూడండి. పెద్దగా ఉండదు తనకి షాపింగ్, లైక్ ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకుంటాడు. తను వచ్చేసి ఇలా ప్లెయిన్ వైట్ షర్ట్ తీసుకున్నాడు ఒకటి, లైక్ డిన్నర్కి అది యూస్ చేస్తా అన్నాడు. ఎంతవరకు వేసుకుంటాడు అనేది తెలీదు, జస్ట్ అలా క్యారీ చేస్తున్నాడు. అండ్ దెన్ సమ్ ఎల్లో టీషర్ట్ ఒకటి తీసుకున్నాడు అండ్ ఎల్లో జాకెట్ ఒకటి తీసుకున్నాడు. అది నేను తర్వాత చూపిస్తాను బికాజ్ అక్కడ తను చూపించలేదు నాకు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా మన సెల్ఫ్ కేర్ ఉంటుంది కదా, సో ఫేషియల్ అండ్ ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళాను ఆ రోజు. అండ్ దెన్ ఐఎమ్ డన్ విత్ ఇట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం డెకార్ స్టఫ్ చూడడానికి అయితే బయటకు వచ్చాను. యాక్చువల్గా ఆ రోజు మురళి నా మీద ఫుల్ కోప్పడ్డాడు అనమాట. ఎందుకు అంటే యాక్చువల్గా రేపు నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి మాకు ట్రైన్ ఉంది, పార్టీకి డెకార్ చేస్తా నేను అన్నాను. అసలు ఇంత హడావిడిలో డెకరేషన్ అవసరమా అని చెప్పేసి ఫుల్ ఫైర్ అయిపోయాడు నా మీద. స్టిల్ నేను వినలేదు. నేనైతే ఇంట్లో ఉన్న స్టఫ్ తోటి చిన్నగా డెకార్ చేసాను, బట్ మురళికి అయితే చిన్న గిఫ్ట్ లాగా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ గిఫ్ట్ తీసుకున్నా. విత్ దాట్ ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ లాగా తీసుకుందామని వెళ్ళాను. అండ్ కొంచెం నాకు కావాల్సిన స్టఫ్ కూడా షాప్ చేశాను అక్కడ. అండ్ ఆల్సో గిఫ్ట్ తీసుకున్నాను కానీ గిఫ్ట్ వ్రాప్ చేసే కవర్ లేదు. సో డాలర్ ట్రీకి వెళ్ళి గిఫ్ట్ వ్రాప్ చేసే కవర్, ఇంకొన్ని బ్యాక్డ్రాప్స్ లాగా కొన్ని ఒక గోల్డెన్ షీట్ అది తీసుకొని వచ్చా. అది చాలా అట్టర్ ఫ్లాప్ అయింది ఇంట్లో. సో నా దగ్గర ఉన్న స్టఫ్ తోటే ఫైనల్గా డెకార్ చేశాను అనమాట. చిన్న డెకార్ చూపిస్తాను, మీలో ఎవరికైనా లాస్ట్ మినిట్ డెకార్ కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. సో దట్ ఐ విల్ షో యూ. కొంచెం సేపట్లో ఒక 2 hoursలో అలా ఫ్రెండ్స్ వస్తారు, కేక్ కటింగ్ చేసిన తర్వాత వెళ్ళిపోతారనమాట. నేనైతే ఇంకా లాస్ట్ మినిట్ కుకింగ్ సెక్షన్ కూడా ఏం పెట్టుకోలేదు, బికాజ్ కుకింగ్ పెట్టుకుంటే ఒక 2-3 hours టైం పడుతుంది, అగైన్ టైం సరిపోదు అని చెప్పేసి బయట నుండి పిజ్జా తెచ్చుకొని తినేసాం జస్ట్ అలాగా. సో పార్టీ అయితే అలా జరిగింది చిన్నగా. చాలా మినిమల్ బ్యాక్డ్రాప్ చేశాను నీకోసం. అండ్ ఈ డెకార్ అంతా కూడా జస్ట్ ఒక 30 minutes కంప్లీట్ చేశాను అనమాట. 30 to 40 minutes టైంలో అయిపోయింది, అందుకే అంతలా మురిసిపోతున్నా నాకు నేనే. అండ్ ఫస్ట్లో తిట్టిన మురళి కూడా చాలా చాలా బాగుంది అని చెప్పాడు, సో ఫుల్ హ్యాపీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఏం చేయలేదని చెప్పా కదా, సో ఇంకా ఫ్రెండ్స్ కోసం బయట నుండి పిజ్జా తీసుకొని వచ్చాము. ఏంటి ఎక్స్ప్రెషన్ లేదు, ఇందాక చూసాగా మళ్ళీ ఇస్తారు వదిలే. లవ్ యు మా. లవ్ యు. నీ హ్యాండ్కి పెట్టు ఫస్ట్, సరిపోద్ది నచ్చిందా డైల్ సైజ్? బాగుంది, చాలా బాగుంది. అండ్ దెన్ ఫస్ట్ ఆ రోజు మార్నింగ్ లేచిన తర్వాత అయితే చక్కగా ఫ్రెష్గా స్నానం చేసి నీట్గా దీపారాధన పెట్టేసుకున్నాను. అండ్ ఒక థింగ్ ఏంటంటే నాకు చాలా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అనిపించింది ఆ రోజు, బట్ ట్రెడిషనల్గా రెడీ అయ్యే అంత టైం లేదు. 10 o'clockకి ట్రైన్ ఉంది అండ్ టైం ఆల్రెడీ అప్పటికి 8:30 అలా అయింది. జస్ట్ గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాం ఇద్దరం ప్రశాంతంగా. ఫస్ట్ మా టైం మాకు ఉండాలి, ఇంకా
మిగతా థింగ్స్ గురించి ఎక్కువ ఫీల్ అవ్వకూడదు అనుకున్నాం మేము. సో అలా ప్రశాంతంగా చేసామన్నమాట. ఇది వచ్చేసి హిందూ టెంపుల్ అన్నమాట. జనరల్గా ఇండియాలో ఎలా అయితే మనకి ఫెస్టివల్స్ అప్పుడు అన్నీ సెలబ్రేట్ చేస్తారో అలా ఇక్కడ కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎవ్రీ ఫెస్టివల్కి మేము ఈ టెంపుల్కి కంపల్సరీ వెళ్తూ ఉంటాము. అండ్ ఒక సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ, అది కూడా ఈసారి ఎప్పుడైనా చూపించడానికి ట్రై చేస్తా. బట్ ప్రాబబ్లీ ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇది షూట్ చేసి చూపిస్తున్నాను మీకు. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా టెంపుల్ నుండి రాగానే చిన్న చిన్న థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాము. లైక్ కొన్ని ఫ్రూట్స్ కానీ అలా పెట్టుకున్నాం అన్నమాట, స్నాక్స్ కొన్ని, బికాజ్ ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ట్రైన్ జర్నీ ఒక 3 అవర్స్ ఉంటుంది, 3.5 అవర్స్ అలా ఉంటుంది న్యూయార్క్ సిటీకి. సో సిటీకి వెళ్ళిన తర్వాత నుండి నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. అండ్ సో ఇప్పటికైతే టాటా, బై బై, టేక్ కేర్. అండ్ ఐ హోప్ ఈ వీడియో అయితే అందరూ ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నా. ఇఫ్ ఒకవేళ మీకు కనుక వీడియోస్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, సో దట్ వీడియో ఇంకొకరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అంట. లైక్ చేయకపోతే మినిమం రీచ్ కూడా ఉండట్లేదు. సో వీడియోస్ కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.